రాజాసింగ్ పై పీడీ యాక్ట్ కు సంబంధించిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వంపై మండిపడింది తదుపరి విచారణలోగా పీడీ యాక్ట్ పెట్టడానికి గల కారణాలు కౌంటర్ ద్వారా తెలపాలని మరోసారి ప్రభుత్వాన్ని ఆదేశించింది లేని పక్షంలో ఆర్డర్స్ జారీ చేస్తామని స్పష్టం చేసింది ఇక తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది పీడీ యాక్ట్ కొట్టేయాలని రాజసింగ్ భార్య ఉషాభాయ్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది రాజాసింగ్ పై పీడీ యాక్ట్ అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉషాభాయ్ కోర్టును ఆశ్రయించారు తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు తన భర్త అరెస్ట్ విషయంలో హైదరాబాద్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించారని తెలిపారు నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేసినందుకు రిమాండ్కు పంపేందుకు కింది కోర్టు తిరస్కరించిన విషయాన్ని పిటిషన్లో ఆమె ప్రస్తావించారు ఇక ఆగస్టు ఇరవై ఆరు నుంచి రాజాసింగ్ ను అక్రమంగా నిర్బంధించారని రాజాసింగ్ భార్య ఆరోపించారు